రెండు ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు ముహూర్తం. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం తీవ్రంగా అన్యాయం చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీని నమ్మి మోసపోయానని ఇటీవల వెల్లడించారు. విభజన చట్టంలో ఉన్న హామీల మేరకు రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో మోడీ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తుతూనే ఉన్నారు. టీడీపీ ఎంపీలు రోజుల తరబడి పార్లమెంట్లో ఆందోళన చేసినప్పటికీ కేంద్రం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో చంద్రబాబు అసహనం చెంది ఆ పార్టీని దెబ్బ కొట్టాలని చంద్రబాబు గట్టి వ్యూహమే పన్నినట్లు కనిపిస్తోంది. మోడీ మెడలు ఉంచాలని గట్టి పట్టుదలతో ఉన్న చంద్రబాబు దేశంలోని ఇతర రాజకీయ పార్టీలతో మంత్రణలు జరుపుతున్నట్లుగా సమాచారం. ఢిల్లీ పర్యటనకు వెళుతున్న చంద్రబాబు ఈ సందర్భంగా పలు జాతీయ ప్రాంతీయ పార్టీల నేతలతో భేటీ అయ్యి ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వస్తూనే మోడీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఏకం చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు చంద్రబాబు స్వయంగా ఢిల్లీలో మకం వేయడానికి బయలుదేరారు. ఈ క్రమంలో ముందుగా దక్షిణాది రాష్ట్రాల పార్టీ నేతలను ఐక్యం చేసేందుకు చంద్రబాబు ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ ప్రయాణం థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లో భాగమేనని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ముచ్చటగా 30వ జరుగుతున్న ఢిల్లీ టూర్లో చంద్రబాబు థర్డ్ ఫ్రంట్పై ఒక స్పష్టతకు వస్తారని అంటున్నారు. ముందుగా ఏపీకి మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని బీజేపీ వ్యతిరేక పార్టీలకు తెలియజేసి ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.